శ్రీ గురుభ్యో నమః. ధ్యాన స్థితి గురించి మనము చెప్పుకున్న అన్ని వీడియోల క్రమంలో ధ్యాన స్థితి మరొక పూర్తిగా మీకు వివరంగా అర్థం అవడానికి ధ్యాన స్థితి గురించి మీకు చెప్తున్నాను. ధ్యాన స్థితి ప్రతి మనిషికి అవసరమైంది. ధ్యాన స్థితి జరిగిందంటే ప్రతి మనిషికి వాళ్ళ యొక్క సమస్యలు మొత్తం తీరిపోతాయి. ఎందుకంటే మనసుకి శరీరానికి రెంటికి కూడా ఈ ధ్యాన స్థితిలో కావాల్సిన అన్ని మార్పులు జరుగుతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మనసులో ఉండే అన్ని రకాల ఆందోళనలు, భయాలు, మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు అన్నీ కూడా ఈ ధ్యాన స్థితి జరిగిన తర్వాత ఏది లేకుండా అయిపోతాయి. అయితే ఈ ధ్యాన స్థితి జరగటం కొంచెం కష్టపడాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. అందువలన మనం అన్ని వీడియోల్లో ఈ ధ్యాన స్థితి యొక్క క్రమం ఎలా సాధన చేయాలి, ధ్యాన స్థితిని పొందడానికి ఎలా మనం సాధన చేయాలి అని అన్నింటిలో కూడా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఈ ధ్యాన స్థితి గురించి, ఈ ధ్యాన స్థితి పూర్తిగా అందరూ పొందడానికి ఈ ధ్యాన స్థితి విషయం మొత్తాన్ని కూడా అర్థం చేసుకొని ప్రతి వీడియోలో కూడా ఫాలో అవుతూ సాధన చేస్తూ ఉండండి. ఓం శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. టుడే టెలివిజన్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ధ్యానం గురించి గాఢంగా, డీప్గా చేయగలగడానికి కావలసిన స్టేజెస్ని వన్ బై వన్ మనం చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో ధ్యానం మొదలుపెట్టడానికి శ్వాసను ఆధారం చేసుకున్నప్పుడు ఆ శ్వాసను ఎలా గుర్తించాలి, శ్వాస వలన శరీరంలో వచ్చే మార్పులను కూడా ఎలా గుర్తించాలి అనే దాని గురించి చెప్పుకున్నాం. అది మొదటి స్టేజీ అయితే అలా ప్రయత్నించిన వాళ్ళకి శ్వాస కంటిన్యూగా తెలుస్తూ ఉంటే, ఆ శ్వాస మీద మనస్సు పెట్టగలిగితే ధ్యానంతో దాని తర్వాత స్టేజ్ ఇంకా ఏమేమి చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ధ్యానంలో మొదట కావాల్సింది ఒకే దాని మీద ఏకాగ్రత కంటిన్యూగా పెట్టగలగటం. ఆ పెట్టడానికి శ్వాసను ఆధారం చేసుకున్నప్పుడు కంటిన్యూగా నడుస్తున్న శ్వాసని మిస్ కాకుండా గమనిస్తూ ఉంటాం. అయితే ప్రతి శ్వాసని గమనిద్దాము అని అనుకున్నప్పుడు అనుకోకుండా శ్వాసను వదిలేసి మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనసు బయట విషయాల మీదకు తిరగటం మొదలైంది. అందుకోసం శ్వాసను గమనించేటప్పుడు ఒక ఏదో ఒక ఆధారం పెట్టుకుంటే ఆధారాన్ని బేస్ చేసుకొని అలా మిస్ కాకుండా చేసుకోవచ్చు. దాని గురించి ఎలా అనేది చేతుల్లో ముద్రను ఆధారం చేసుకొని ఇప్పుడు చెప్తున్నాను నేను. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, ఏకాగ్రత పనికొచ్చే ధ్యాన ముద్ర. దీన్ని జ్ఞానముద్ర అని కూడా అంటారు. జ్ఞానాన్ని మనకు అందిస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని రైట్ హ్యాండ్ బొటన వేలుని చిటికిన వేలు దగ్గర టచ్ చేసి మిగతా వేళ్ళు, మూడు వేళ్ళు ఆ చిటికిన వేలు ప్రక్కపక్కన లైన్గా ఉంచుకొని శ్వాస తీసుకుంటూ ఆ బొటన వేలు అన్ని వేళ్ళ మీద నుంచి జరుపుకుంటూ వెళ్ళాలి చూపుడు వేలు వరకు. మరలా శ్వాస బయటకు వస్తున్నప్పుడు రిటర్న్లో మళ్ళీ జరుపుకుంటూ చిటికిన వేలు వరకు రావాలి. ఈ విధానాన్ని లెగ్ మీద ఉంచుకొని, మోకాళ్ళ మీద బాడీ స్ట్రైట్గా పెట్టుకొని, కన్నులు మూసుకొని, నార్మల్ బ్రీత్ కంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ నడిపిస్తూ ఇన్హేల్లో నిదానంగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ జరుపుకుంటూ వెళ్ళాలి చిటికిన వేలు నుంచి చూపుడు వేలు వరకు. శ్వాస బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ వెనక జరుపుకుంటూ రావాలి చూపుడు వేలు నుంచి చిటికిన వేలు వరకు. ఇలా 3 మినిట్స్ కంటిన్యూగా చేయండి. సుమారుగా 3 మినిట్స్ ఇన్హేల్ చిటికిన వేలు నుంచి చూపుడు వేలు, ఎక్సేల్ రిటర్న్లో చూపుడు వేలు నుంచి చిటికిన వేలు వరకు. బ్రీత్తో పాటు కలవాలి అది. అప్పుడు మీ మనస్సు ఈ జరిపేదాని మీద, బ్రీత్ మీద ఉంటుంది కాబట్టి ప్రక్రియ మిస్ కాకుండా ఉంటుంది.
श्वास ने मन वदलक गमन प्रक्रिया मिस्क उ इला 3 मिनट्स अन तरह सुमार नागल मीद जरप आपे रेवे अटे मध्य वेलू चूपड़ वेलू आ रुद मतमे नार्मल ब्रीत इनहेल मध्य वेल चूपड़ वेल की एक्सहेल चूपड़ नीचे मध्य वेल वर की अभी मरला 2 मिनट्स टू मिनट्स तरवा रेंडु ध्यान मुद्रलोकि मारिपोतायि कुड़ी चेयि कूडा ध्यान मुद्रलो उंचि इंका जरपडं लेकुंडा प्रेस चेस्तू उंडंडि इन्हेल लो प्रेस एक्सहेल लो रिलीज इला इंको 2 मिनट्स अप्पटिकि 7 मिनट्स अवुतुंदि 7 मिनट्स ई प्रक्रिय चेसिनंदुवल्ल మీ మనసు శ్వాసలో ఈ ధ్యాన ముద్ర మీద లాస్ట్ కి అక్కడే ఉన్నట్టుగా ఏకాగ్రత దాని మీద ఉన్నట్టుగా ఈ ప్రక్రియ మీకు హెల్ప్ చేస్తుంది ధ్యానంలో డెప్త్ గా వెళ్ళటం కోసం ఈ ప్రక్రియ తర్వాత తదుపరి మనం ఏం చేయాలి ఇంకా డెప్త్ గా వెళ్ళడానికి ధ్యానంలో అనేది తర్వాతి వీడియోలో మనం చెప్పుకుందాం ప్రతిరోజు మరి దీన్ని చూస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతూ కొన్ని రోజుల్లోనే మీరు ధ్యానంలో డెప్త్ గా వెళ్ళడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అంటే ధ్యాన సిద్ధి అంటారు మనకు ధ్యాన సిద్ధి కలిగే విధంగా ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట మరొక వీడియోలో దీని తర్వాయి భాగం కలుసుకుందాం ఓం శాంతి